గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, మాదాసు శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, వార్డ్ ప్రెసిడెంట్ శ్రీను, మహిళా ప్రెసిడెంట్ బాలమణి, మల్లేశంగో, జయసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, రాములు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డులో కూడా శానిటేషన్ కార్యక్రమాలు, మూర్తి కాలువలు శుభ్రం చేయడము, అలాగే వీధులన్నీ కూడా శుభ్రం చేయడము, విద్యుత్కు సంబంధించిన సమస్యలు కూడా అవి కూడా తీర్చబడుతున్నాయి. అలాగే పరిధారంలో భాగంగా ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఇంటింటికి 3 పండ్ల మొక్కలు, 3 పూల మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి, ఈ యొక్క ఇచ్చినటువంటి మొక్కలు సద్వినియోగం చేసుకుని ఏమైతే మేము మొక్కలు ఇస్తున్నామో ఖచ్చితంగా ప్రతి ఇంటి యాజమాన్యులు అవన్నీ కూడా పెట్టుకొని రాబోయే దినాలలో వారి ఇంటి పరిశుభ్రత కాపాడాలి. అలాగే పచ్చదనం వెలువించే విధంగా వారు కూడా మాకు సహకరించి ఈ యొక్క మొక్కలను కాపాడుకోవాలనేది విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే జిల్లా మంత్రి వారి హరీశన్న గారి సారథ్యంలో పాలనాధికారి వెంకటరామరెడ్డి గారి, మా గణాధికారి ముత్యంరెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు కూడా మున్సిపల్లో మేమందరం ఈరోజు నా వాడు 18వ వాడు ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా మేధావులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మాకు చక్కగా సహకరిస్తున్నారు. ఈ యొక్క చెట్లను కాపాడి మాకు మార్గదర్శనంగా ఉంటూ గజ్వేల్ పట్టణానికి 18వ వాడు మాకు మార్గదర్శనం ఉండాలని తెలియజేస్తూ, చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులందరూ కూడా గౌరవ మంత్రివర్యుల యొక్క ఆరాధ్యంలో చాలా ఉత్సాహంగా పాల్గొని పల్లె పట్టణ ప్రగతిలలో చెట్లు నాటడం అనే కార్యక్రమమే కాకుండా ఇంటింటికి బలసాయం ఇచ్చే 5 మొక్కలతో పాటు అక్కడక్కడ పారిశుద్ధ్య పనులను కూడా పారిశుద్ధ్య పనులతో పాటు డ్రైనేజ్ చేయడం, డోర్ చేయడం, డోర్ చేయడం